అలాగే ఫర్ ద ఫస్ట్ టైం జరీన్ ఖాన్ గారు ఒక మంచి పాటలో యాక్ట్ చేయడంతో పాటు నామకే వేస్తే పాట కాకుండా సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉంటుంది వారికి. అండ్ అబ్బూరు బావ, అబ్బూరు గారి డైలాగ్స్, ఇలాగా వెట్రి గారి కెమెరా యాక్షన్స్, మంచి మంచి లొకేషన్స్, తిరుగు గారి బ్రెయిన్ చైల్డ్, సూపర్ టాలెంటెడ్ తిరుగు గారు వెతుక్కుని తమిళ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చి గోపిచంద్ గారితో సినిమా తీశారు. వెల్కమ్ సార్. బ్రహ్మాండమైన ఫస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది వారికి సినిమా. ఈ సినిమాలో చెప్పుకోవాలని చాలా ప్లస్లు ఉన్నాయి. అలాగే సూపర్ యంగ్ టాలెంట్ విశాల్ చంద్రశేఖర్ ఒక 3 పాటలు కంపోజ్ చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా ఆర్ఆర్ బ్రహ్మాండంగా ఉందని పేరు తెచ్చుకున్న శ్రీ చరణ్, ఎవరు అయితేనేమి గూఢచారి అయితేనేమి గరుడ దగ్గ అయితేనేమి, ఇలాగా ఆర్ఆర్ తన స్పెషాలిటీ రీరికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న శ్రీచరణ్ ఆర్ఆర్తో పాటు ఒక మంచి పాట కూడా కంపోజ్ చేశారు, ఒక జూయెట్. ఇలా చాలా ప్లస్ ఉన్నటువంటి ఈ సినిమా, అన్నిటికన్నా ముఖ్యంగా ఏ ఒక భావన భావోద్వేగం మనలో కలిగితే రోమాలు నిక్కబడుచుకుంటాయో, మనలందరిలోని ఒక భక్తిభావం పెళ్ళుగుతుందో, అలాంటి ఒక దేశభక్తి ఒక పేట్రియటిజం బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా ఈ మధ్యకాలంలో మామూలుగా ఉంటే ఏ సినిమాలో పెద్దగా క్లిక్ అవ్వట్లేదు. ఒక హట్కేగా ఉంటేనే, ఒక నావెల్టీతోనో, ఒక మంచి ఒక ఏమంటాం ఇతివృత్తంతో వస్తేనే సినిమాలు క్లిక్ అవుతున్నాయి. అలాంటి ఒక అంశాలు పుష్కలంగా ఉన్నటువంటి ఈ చాణక్య సినిమా, ముఖ్యంగా ఎక్స్ట్రాడినరీ టైటిల్, టైటిల్ అనౌన్స్ చేసిన రోజు దగ్గర నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. దాని అంచనాలని మరింత 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 వృద్ధి చేస్తూ ఇందాక చూసిన టీజరే కాదు, ఇప్పుడు చూసిన ట్రైలర్తో పాటు మరింత దీని మీద ఎక్స్పెక్టేషన్ నిర్మించాయి. మంచి ప్రాజెక్ట్ ఇది. మా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి, అనిల్ గారికి, కిషోర్ గారికి, వాళ్ళందరికీ, అంటే సంవత్సరానికి ఒక 4-5 సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ యొక్క వెన్నుదన్నుగా నిలబడేటటువంటి మా ఏకే ఎంటర్టైన్మెంట్స్ డెఫినెట్గా మరో మంచి సినిమాతోటి రాబోతుంది 5వ తారీఖున. ఇది వారికి మరింతగా పేరుతో పేరు ప్రతిష్టలతో పాటు లాభాలు కూడా ఆర్జించి పెట్టాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి ఒక ప్రాజెక్టులో నేను భాగస్వామి అనేందుకు నేను ఆనందంగా సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బావ చెప్పిన దాంట్లో ఒక దాంట్లో నేను కొంచెం డిఫర్ అవుతా, అక్కడ స్టార్ట్ చేస్తాను ఫస్ట్. ఏంటంటే శ్రీచరణ్ ఆర్ఆర్ అని మాట్లాడుతున్నాం కదా, ఆర్ఆర్ తనకు ప్రూవ్ అయిపోయిందండి. తను చాలా అద్భుతంగా సాంగ్స్ చేయగలడన్న సంగతి నాకు తెలుసు. దీంట్లో అద్భుతంగా ఒక సాంగ్ ఇచ్చాడు, తన సాంగ్స్ ఫ్యూచర్లో తన సాంగ్స్ తోటి తను చాలా పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓ సారీ. ఇంకా ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండి, అంటే బావ ఎప్పుడు కూడా రామజోగయ్య ఎప్పుడు ఫ్యామిలీ 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 అంటాడు. నిజంగానే ఫ్యామిలీ, ఆయన బొమ్మరిళ్ళు ఫాదర్లు అంటేనండి. అందరిని చేయి పట్టుకుని ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఆ క్లైమాక్స్ రోజు ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఆయనతో గొడవ పడచ్చు, ఆ ఫ్రీడమ్ ఆయనతో ఉంది. ఆయన గొడవ పడతారు, ఫైట్ చేస్తున్నారు కేవలం సినిమా కోసం. అది చాలా గొప్ప విషయం. అండ్ బడ్జెట్ నేను అంతకుముందు కూడా చెప్పాను, మీకు 10 లక్షలు అనుకుంటే 20 లక్షలు ఇస్తారు. ఫస్ట్ అడుగుతారు దాంట్లో ఉన్నది ఏంటో చూస్తారు, అవసరం అనుకుంటే అంతా ఇస్తారు. ఈ సినిమా ఇంత స్మూత్గా వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఉండడం ఈ సినిమా, అది గర్వంగా చెప్పగలను. ఆ సినిమాతో ఫస్ట్ అసోసియేషన్, ఏకే ఎంటర్టైన్మెంట్స్తో నాకు ఫస్ట్ అసోసియేషన్. ఇప్పుడు అర్థమైంది తను ఎందుకు ఫ్యామిలీ అంటాడు. తిరు మొండోడు, తనకు కావాల్సిందే కావాలి. అండ్ మన కాళిదాస్ గారు అంటారు, అంటే మనకి చదువులో విద్యలో స్వార్థం ఉండడం చాలా మంచి పని అంటాడు. ఆయనకి స్వార్థం ఎక్కువ, ఆయనకు ఒక్కడికే పేరు రావాలి. ఆయన ఇంకో మాట కూడా అంటాడు, ప్రతి డిపార్ట్మెంట్ అలా పనిచేయండి సార్ నేను వద్దన్నాను అంటాడు. ఏ డిపార్ట్మెంట్కి ఆ పేరు డిపార్ట్మెంట్ పేరు తెచ్చుకుంటే నాకే కదా సార్ కలిసి వచ్చేది, అందరిని అలా పని చేయమనేగా చెప్తున్నాను అంటాడు. ఆయన కథ రాసుకున్న దగ్గర నుంచి ప్రతిక్షణం దాని గురించి ఆలోచించే దగ్గర నుంచి, అంటే డిస్కషన్స్ అర్థమవుతుందని, అంటే ఆయన వేవ్ లెంగ్త్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నాడు, ఏం షార్ట్ పెడతాడు, అందరికీ మనకి చాలా క్లియర్గా చెప్తాడు. సార్ నేను ఈ షార్ట్ పెట్టబోతున్నా, దీని అర్థం ఇది, ఇది ఎందుకు పెట్టారు ఈ షార్ట్ అంటే సమాధానం చెప్పగలడు. ఊరికి నేను పెట్టాడు, ఆయన టీమ్ అంటే మన వెట్రి గారు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ చూస్తే చాలా చక్కగా ఉంటుంది. అంటే ఈ షార్ట్ ఏంటి 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 అని మాట్లాడుకుంటారు, మళ్ళీ అది ఎరిట్లో చూసినప్పుడు వర్కౌట్ అయింది వర్కౌట్ అయిందని ఇద్దరు పక్కకెళ్ళి గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. అంటే చాలా హ్యాపీగా, అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఒక కన్విక్షన్ ఉంటుంది కదా, నా కన్విక్షన్ ఎడిటింగ్ రూమ్లో కనిపిస్తున్నప్పుడు ఆర్ఆర్లో కనిపిస్తున్నప్పుడు దానికి డబుల్ అవుతూ ఉంటుంది ఆనందం. మనం అనుకున్నది వచ్చింది అనుకున్నది వచ్చింది అనుకున్నది వచ్చిందని అవన్నీ ఈ సినిమాలో జరిగాయి.